2021 విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులలో ప్రవేశానికి పాలిసెట్ 2020 పరీక్ష రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. జిల్లాలోని 14 పరీక్ష కేంద్రాలలో 3188 మంది విద్యార్థిని విద్యార్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నారు. ఒంగోలు నగరంలోని సిఎస్ఆర్ శర్మ కాలేజ్, బిఏఆర్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్, శ్రీ నాగార్జున డిగ్రీ కాలేజ్ తో పాటు క్విస్సెట్ క్విస్ ఐటి ఇంజనీరింగ్ కళాశాలలో 2224 మంది విద్యార్థిని విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. అద్దెంకిలో 4 పరీక్షా కేంద్రాలు కేఆర్కె డిగ్రీ మరియు పీజీ కళాశాల, గోవిందాంబికా పరమేశ్వరి జూనియర్ కళాశాల, హోలీ ఫెయిత్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 657 మంది హాజరు కానున్నారు. గిద్దలూరులోని ఎస్వీ డిగ్రీ కళాశాల, సాయి చైతన్య డిగ్రీ కళాశాలలోని పరీక్షా కేంద్రాల్లో 247 మంది హాజరు కానున్నారు. ఒంగోలు నగరంలోని పరీక్షా కేంద్రాల్లో కోవిడ్ మార్గదర్శకాలను అధికారులు ఖచ్చితంగా అమలు చేస్తున్నారు. విద్యార్థులు సంబంధిత అధికారులకు తన ఆమోద పత్రాలను అందించారు. అనంతరం చేతులకు శానిటైజ్ చేసి థర్మల్ స్క్రీన్ చేసిన తదుపరి మాస్కులు ధరించిన వారిని పరీక్షకు పంపుతున్నామని, అభ్యర్థులు ఉత్సాహంగా హాజరవుతున్నారని ఎం వెంకటేశ్వర్లు, పాలిసెట్ 2020 ఏకేవీకే చీఫ్ సెక్రటరీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సీనియర్ లెక్చరర్ డాక్టర్ మోజస్ అరవింద్ తెలిపారు. ఎం వెంకటేశ్వర్లు, నేను ఏకేవిక జూనియర్ కాలేజీలో పాలిసెట్ 2020కి చీఫ్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను. ఇక్కడ పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోబడింది. కాలేజీ యాజమాన్యం కానీ, అదేవిధంగా పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ కానీ, కాలేజీ మొత్తం శానిటైజ్ చేసాము. అందరికీ ప్రతి స్టూడెంట్కి కూడా శానిటైజ్ చేస్తూ లోపలికి అందరికీ అలవ చేస్తున్నాము. అదేవిధంగా డిక్లరేజ్ ఫామ్ కూడా చూస్తున్నాము. తల్లిదండ్రులంతా పూర్తిగా భద్రతని ఏర్పాటు చేశాము. ఈ సెంటర్లో 240 మంది అలాట్ చేయబడింది. పిల్లలు భారీ సంఖ్యలో ఈ కరోనా మూమెంట్లో కూడా భారీ సంఖ్యలో పిల్లలు హాజరవుతున్నారు. దానికి అంత మాకందరికీ కూడా సంతోషంగా ఉంది. అదేవిధంగా మినరల్ వాటర్ పెట్టాము పిల్లలకి, ప్రతి రూమ్లో శానిటైజ్ చేసాము. అదేవిధంగా ఇన్యులేటర్లు కూడా గ్లౌజెస్ శానిటైజేషన్ చేసి, ఇన్యులేషన్ కూడా గ్లౌజ్ హ్యాండ్ గ్లౌజ్లు ఇచ్చాము. పీపీ అవసరమైతే పీపీ కిట్లు కూడా రెడీగా ఉంచాము. మేము ఇంతవరకు ఎలాంటి పీపీ కిట్లు కూడా అవసరం లేకుండా పోయింది. అందరూ కూడా రెడీగా ఎగ్జామ్ కంటే సిద్ధంగా ఉన్నారు. నా పేరు డాక్టర్ మోజస్ అరవింద్, సీనియర్ లెక్చరర్ డిఏ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ ఒంగోలు. ఈ ఏకేవీకే కాలేజీలో పాలిసెట్ 2020 ఎగ్జామ్కి స్టూడెంట్స్ చాలామంది వచ్చారు. కోవిడ్ వైరస్ దృష్ట్యా కూడాను చాలామంది స్టూడెంట్స్ అందరూ వచ్చేసి ఎగ్జామ్ రాస్తున్నారు. శానిటైజర్ కానీ శానిటేషన్ చేశాము ప్రతి రూమ్స్కి. స్టూడెంట్స్కి కూడా శానిటైజ్ చేస్తున్నాము. థర్మల్ స్క్రీనింగ్ టెస్ట్ కూడా పెట్టాము. ప్రతి సదుపాయం కల్పించాము. స్టూడెంట్స్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా పాలిసెట్ 2020 మంచిగా జరిగేటట్లుగా ప్రతి ఏర్పాటు ఏకేవీకే కాలేజీ వాళ్ళు చేశారు. స్టూడెంట్స్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎగ్జామ్ జరిపిస్తున్నారు.